రేగిపండు పచ్చడికి కావాల్సిన పదార్థాలు. గింజ తీసిన రేగిపళ్ళు, నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, బెల్లం, నల్ల మిరియాల పొడి, సైంధవ లవణం, కారం, కరివేపాకు. రేగిపండు పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 చెంచాల నూనెను వేసి, నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, బెల్లం వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగాక గింజలు తీసిన రేగిపళ్లను వేసి కలిపి రుచికి సరిపడా సైంధవ లవణం, కారం, నల్ల మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి కరివేపాకును వేసి సర్వ్ చేసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించే రేగిపండు పచ్చడి రెడీ.